హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కోర్స్. ఇందులో నేను మీకు గ్రానైట్ స్లాబ్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎలా ఉంటాయి, దాన్ని సైజెస్ ఎలా ఉంటాయి, దాని గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మరి ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఎటువంటి సైజెస్ని యూజ్ చేస్తుంటారు, దాని గురించి ఇక్కడ వివరంగా ఈ వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే, సైజ్ ఆఫ్ గ్రానైట్ స్లాబ్స్లో గ్యాంగ్ సైజ్, గ్యాంగ్స్ ఆఫ్ స్లాబ్స్ అనేటివి ఉంటాయి. ఇందులో చూసినట్టయితే ఇది ఏ గ్యాంగ్ సైజ్ స్లాబ్ ఎలా ఉంటుందంటే, ఇది గ్యాంగ్స్ ఆఫ్ మషిన్తో కట్ చేస్తారు. ఇందులో సైజ్ చూడండి, లెంత్ 280 సెంటీమీటర్స్ నుంచి 340 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడ లెంత్లో. మరియు హైట్లో చూసినట్టయితే ఇక్కడ 160 నుంచి 220 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మరియు థిక్నెస్ చూసినట్టయితే 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అలా థిక్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని గ్యాంగ్సా స్లాబ్స్ కూడా అంటారు, ఎందుకంటే గ్యాంగ్సా మషిన్స్తో ఇది కట్ చేస్తారు. ఇది ఒక వెరైటీ ఆఫ్ స్లాబ్స్. నెక్స్ట్ వచ్చినట్టయితే ఇక్కడ బిగ్ కట్టర్ స్లాబ్స్, మీడియం సైజ్ స్లాబ్స్ ఇవి ఉంటాయి ఇక్కడ. దీన్ని మల్టీబ్లేడ్ బిగ్ కట్టర్తో కట్ చేస్తారు. ఇది ఏంటంటే హైట్ అప్ టు 130 సెంటీమీటర్స్ ఉంటుంది, లెంత్ వచ్చేసి 220 నుంచి 330 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మరి ఇది పాపులర్ థిక్నెస్, ఇప్పుడు కంటిన్యూస్గా వాడే థిక్నెస్ ఏముంటుందంటే మ్యాక్సిమమ్గా ఇది 1.8 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఇలా థిక్నెస్ ఉంటుంది. ఆ స్టోన్ది థిక్నెస్ అనేది అంత ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే దిస్ టైప్ ఆఫ్ స్లాబ్ ఇస్ అవైలబుల్ లెస్ ఇన్ మార్కెట్. అంటే ఇటువంటి స్లాబ్స్ అనేవి మార్కెట్లో తక్కువ ఉన్నాయి, కాబట్టి దీని ప్రైస్ కాస్టింగ్ అన్నట్టు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే బయ్యర్స్ని మాట్లాడేటప్పుడు దీని గురించి కొద్దిగా చెప్పండి, మాది చాలా బాగుంటుంది, క్లియర్ ఉంటుంది, ఎటువంటి క్రాక్స్ అనేవి ఉండవు, మరియు క్వాలిటీ ఉంటుంది, రెసిడ్యూస్ ఏముండవు, ప్లస్ ఇది క్వాలిటీ ఉంది కానీ అలా చెప్పేసి కొద్దిగా మాట్లాడి వాళ్ళని ఆర్డర్స్ ఈ ఆర్డర్స్ కూడా మీరు తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది ఎక్కువ మీకు దొరకదు కాబట్టి దీని గురించి మీరు చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది స్మాల్ సైజ్ స్లాబ్స్ ఏమి ఉంటాయి, ఏంటంటే ఇది కిచెన్ పర్పస్ కౌంటర్ టాప్స్ మనం ఇస్తాం కదా, దాని గురించి యూజ్ చేస్తుంటారు. ఇది మల్టీ బ్లేడ్ కటింగ్ మెషిన్స్తో కట్ చేస్తారు. ఇది దీనికి హైట్ చూసినట్టయితే 65 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉంటుంది. 65 టు 100 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ వచ్చేసి 180 సెంటీమీటర్స్ టు 330 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థిక్నెస్ వచ్చేసి 1.8 టు 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో చూడండి పాపులర్ సైజెస్. ఇప్పుడు నార్మల్గా ఎక్కువ పాపులర్ సైజెస్ ఏమున్నాయంటే 40 సెంటీమీటర్స్ టు 90 సెంటీమీటర్స్ ఇది లెంత్లో, మరి 90 సెంటీమీటర్స్ టు 120 సెంటీమీటర్స్ హైట్లో అన్నట్టు ఉంటుంది పాపులర్. ఇవి ఎక్కువ నడిసే స్లాబ్స్ అన్నట్టు, గ్రానైట్ స్లాబ్స్. 40 టు 90, 120 టు 180, 65 టు 90, 180 టు 330, 120 టు 125, 220 టు 330, 160 టు 210. ఇలా మీరు ఈ డీటెయిల్స్ కూడా మీరు వెబ్సైట్ మీద ఉన్నట్టయితే, మీ ఎక్స్పోర్ట్ వెబ్సైట్ ఉన్నట్టయితే దాని మీద ఇది డీటెయిల్స్ రాయాలి కంప్లీట్గా. మీ గ్రానైట్ సైజెస్ ఎంత ఉన్నాయి, ఎంత సైజు ఉన్నాయి, ఏ క్వాలిటీ ఉంది, ఏ కలర్ ఉంది కంప్లీట్గా అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ గ్రానైట్ స్లాబ్స్, ఏం యూజ్ అవుతాయింది ఈ గ్రానైట్ స్లాబ్ కౌంటర్ టాప్స్ మీద. మనం కౌంటర్స్ ఇస్తాం కదా, దాని టాప్స్ మీద టైల్స్ కోసం పర్పస్లో యూజ్ చేస్తాం. వర్క్టాప్స్ అంటే ఇప్పుడు టేబుల్స్, వర్కింగ్ టేబుల్స్ ఉంటాయి కదా, దాని మీద ఇవ్వడము. ఫ్లోరింగ్స్, స్టేర్ కేసెస్, స్కర్టింగ్, మోనుమెంట్స్ కూడా, మంచి మోనుమెంట్స్ ఉంటాయి, అంటే హిస్టారికల్ మోనుమెంట్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ఇస్తుంటారు. నెక్స్ట్ ఇది బ్లాక్ సైజ్లో ఇది తయారు చేయడం జరుగుతుంది. గ్రైనైట్ స్లాబ్స్ అనేవి బ్లాక్ సైజెస్లో ఉంటాయి. ఇది ఇంకా డిఫరెంట్ మార్కెట్స్కి ఏంటంటే డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. అంటే పాపులర్ సైజెస్ ఏముంటాయంటే పెద్ద బిగ్ స్లాబ్స్ అనేవి పాపులర్ ఉంటాయి మార్కెట్లో, ఎక్కువ నడిచేవి ఎక్స్పోర్ట్ మార్కెట్లో పెద్ద స్లాబ్స్ అనేవి నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్నవి పెద్ద దానికి కొద్దిగా కాస్ట్లీ రేట్ ఉంటుంది, కానీ చిన్నవి అంత కాస్ట్లీ ఉండవు, దానికి అంత ఎక్స్పెన్సివ్ అన్నట్టు ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు పాలిష్డ్ ఫ్లేమ్డ్ ఇలా మరి కస్టమ్ సైజ్ అలా తయారు చేసి ఇవ్వాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, కస్టమ్ సైజ్ తయారు చేయాలి అంటే వాళ్ళు కొలతలు ఇస్తారు, ఇలా కట్ చేసి ఇవ్వండి, అలా కట్ చేసి ఇవ్వండి, మరి దాన్ని ఇలా లుక్ రావాలి, ఇలా ఫీల్ రావాలి, అలా చెప్తుంటారు. అయితే అటువంటి కస్టమ్ సైజ్కి మీరు ఎక్కువ రేట్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది కాస్ట్లీ పడుతుంది, మీకు కూడా తయారు చేయడానికి కాస్ట్లీ పడుతుంది కాబట్టి మీరు దానిలో ఎక్కువ రేట్ అన్నట్టు వాళ్ళని ఛార్జ్ చేసుకోవచ్చు. జనరల్ నార్మల్ సైజెస్ అంటే ఇలా నార్మల్ సైజెస్ ఎలాగో కట్ చేసి పెడతారు కాబట్టి దానిలో ఎక్కువ కాదు, జస్ట్ యావరేజ్ ప్రైస్ వచ్చినా కానీ మీరు దాన్ని ఎక్స్పోర్ట్ అన్నట్టు చేసుకోవచ్చు. కానీ కష్టం, మాకు ఇలా కావాలి, ఈ స్టోన్లో కావాలి, ఎలా కావాలంటే దానిలో మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడెక్కడ డిమాండ్ ఉందంటే ఇక్కడ చూసినట్టయితే యూఏలో పెద్ద మార్కెట్ ఉంది మనకి, ఖతార్ ఉంది, యూరోప్ మార్కెట్ ఉంది,
నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఇండియన్ స్టోన్ గ్రానైట్ సెట్ మొత్తం వరల్డ్ పాపులర్ ఉంది. మనం నేను ఇంతకుముందు చెప్పినాను బ్లాక్ గ్యాలక్సీ, అబ్సల్యూట్ బ్లాక్ స్లాబ్స్ ఈ టైల్స్ అనేవి చాలా హై డిమాండింగ్లో ఉన్నాయి. బ్లాక్ గ్యాలక్సీ మీలకు మీ దగ్గర ఉంటే దాన్ని ఎక్స్పోర్ట్ మీరు చేయగలుగుతారు. ఇంకా యూరోపియన్ యూనియన్లో మరియు యుఎస్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా నుంచి, చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వెళ్తుంటుంది. కానీ చైనా ఆస్ట్రేలియాకి మనం బీట్ చేయాలంటే కొద్దిగా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు కొద్దిగా మాట్లాడి అటువంటి బయర్స్ని కాంటాక్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు సర్టిఫికేషన్స్ గురించి, దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కంప్లీట్గా.